భారత రాజ్యాంగానికి విరుద్ధంగా సభ్య సమాజం తలదించుకునేలా వెలివేతలు ఈ కాలంలో ఉండడం సిగ్గుచేటని ఓబీసీ మహాజన ఫ్రంట్ స్టేట్ సెక్రటరీ తాడిబైన లక్ష్మీప్రసాద్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం సీవీఆర్ మధురానగర్ గ్రామంలో 10 కుటుంబాలను గ్రామమంతా కలిసి వెలివేశారని, నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ డేలో స్థానికులతో కలిసి ఓబీసీ మహాజన ఫ్రంట్ నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో జరిగిన ఒక వివాదంలో గ్రామమంతా కలిసి తమను వెలివేశారని వాపోయారు. ఈ విషయాన్ని రెవెన్యూ పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లితే సమస్య పరిష్కరించకపోగా పంచాయతీ చేసుకోవాలని సలహాలు ఇచ్చారని చెప్పారు. 100,000 రూపాయలు జరిమానాలు కట్టి కాళ్ళు మీద పడి క్షమాపణలు చెబితే తమను తిరిగి గ్రామంలోకి చేర్చుకుంటామని గ్రామంలోని కొందరు హుకుం జారీ చేస్తున్నారని వారు వాపోయారు. కలెక్టర్ స్పందించి తమపై బహిష్కరణ లేకుండా సమాజంలో అందరినీ కలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబీకులు ఫ్రంట్ నాయకులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు తాడిబోయిన లక్ష్మీప్రసాద్ అండి, ఓబీసీ మహాజన్ ఫ్రంట్ స్టేట్ జనరల్ సెక్రటరీ అండి. ఇక్కడ ముత్తుకూరు, నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, ఈ గ్రామంలో దారుణమైన సంఘటన అంటే ఇప్పుడున్నటువంటి సభ్య సమాజంలో వెలివేతలు అనేది భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించాలి, కానీ ఈ వెలివేతలు కక్షపూరితమైనటువంటి గ్రామ బహిష్కరణలు వాళ్ళు కూడా ఆ పెద్దలు కూడా చేసేది ఏంటి, ముందు దాగి విశిక్షణరహితంగా వాళ్ళకి మేము ఇంత తప్పేస్తున్నాం, ఇంత కట్టాల్సిందే, వీళ్ళు లేకపోతే గ్రామం నుంచి వెళ్ళేస్తున్నాం, మీరు గుళ్ళుకి రావటం లేదు, బళ్ళుకి రావటం లేదు, చిన్న చిన్న పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్న వాళ్ళు నెట్టేసినటువంటి సంఘటన ఎంత దౌర్భాగ్యమైన సంఘటన అంటే ఇది తెలిసి కూడా మేము కలెక్టర్ గారిని కలిసాము. మన శనివారం నాడు కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి మళ్ళీ ఇది రిపీట్ కాకూడదు ఎమ్మటిదండి చూడండి గట్టిగా అని చెప్పని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు డిఎస్పీ గారు అందరు కలిసి పిలిచి మాట్లాడదామని చెప్పని పిలిపిస్తే అక్కడ ముత్తుకూరు ఎస్ఐ గారు మొత్తం తనే హై హ్యాండిల్గా అతను తీసుకొని ఇక్కడ వీళ్ళకి సాంప్రదాయం ఉంది, ఈ సంస్కృతి ఉంది, ఖచ్చితంగా ఇది సంస్కృతి పెద్దలు చెప్పినట్టు వినాల్సిందేనని చెప్పి వెళ్ళినాయి. బలవంతంగా మళ్ళీ గ్రామంలోకి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన 60 సంవత్సరాలు పైన ఉన్నటువంటి అతన్ని 5 సార్లు వాళ్ళ కాళ్ళ మీద పడాలని చెప్పని, నువ్వు పట్టమే కాదు నీ కుటుంబ సభ్యులు మేము ఎవరినైతే వెళ్ళేసాం పిల్లలు పెద్దోళ్ళు అందరు సాష్టాంగంగా వాళ్ళ కాళ్ళ మీద పడితే వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి అవి ఎతికిస్తారంట. ఇది ఎక్కడ సంస్కృతి అర్థం కాని పరిస్థితి. కలెక్టర్ గారు చెప్పినా కూడా కనీసం కలెక్టర్ గారు జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు చెప్పినా కూడా అధికారులు స్పందించకపోతే మేమేం చేయాలా, ఖచ్చితంగా మళ్ళీ కలెక్టర్ గారిని కలుస్తాం, ఇది కాకపోతే నేరుగా సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడ కూడా ఇటువంటి దుర్మార్గమైన చర్యలు ఎక్కడ లేవు, దాదాపుగా అన్ని కులాలకి కుల చట్టాలు ఉంటాయి, లేకుండా ఏమి లేవు, కులపరమైన చట్టాలు, కుల న్యాయం, కుల కట్టుబాట్లు అన్నీ ఉంటాయి, అది అధిగమించినప్పుడే పోలీసు వారి దగ్గరికో లేకపోతే చట్టం దగ్గరికో వస్తారు. అయినా కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటే పెను మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు. ఈరోజు మేము ఇంట్లో ఆడవాళ్ళు నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రాలా ఏడుచుకుంటూ కూర్చున్నారు, మేమేం తప్పు చేసాం, ఏం తప్పు చేస్తే మమ్మల్ని వెళ్ళేస్తారు, మా ఫోటోలు తీసి గోళ్ళ కంటిట్టం ఏందని చెప్పని ఏడుస్తున్నారు, మేము చావాలా బతకాలని చెప్పని ప్రశ్నలో ఉండడు. ఇంత దారుణమైన సంఘటన జరుగుతున్న దీని మొత్తానికి కారణమైన ఎస్ఐ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరుతా ఉన్నాం. ముత్తుకూరు మండలానికి సంబంధించి పుష్ప అనే ఆమెకి శ్రీనివాస్ అనే అతనితో 8 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయ్యింది. అతను పెళ్ళైన ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత బాగా దుర్వ్యసనాలకి లోనయ్యి 30 లక్షలు దాదాపుగా బెట్టింగ్లో అయిన పూలు పెట్టేసి ఊరేళ్ళు పెట్టి వెళ్ళిపోయాడు. 6 నెలలు అయిపోయింది వెళ్ళిపోయి. 6 నెలల తర్వాత అతను నేరుగా వీళ్ళ దగ్గర రాలా, పెద్దల దగ్గరికి వెళ్ళాడంట. పెద్దలు వచ్చారు, పెద్దలు కబురు చేశారు వీళ్ళకి, అతను భార్యకి పుష్పకి కబురు చేసి, అమ్మ మీ ఆయన వచ్చాడు, మీ ఆయన వేరే ఆమెతో అక్రమ సంబంధం ఉందంట, అవన్నీ సెటిల్ చేసి నీ భార్యని నీ భర్త నీ దగ్గరికి పంపించాలంటే 4 లక్షలు పెద్దలు కట్టాలని చెప్పని అన్నారు. ఈమేమనిందంటే అంత డబ్బులు నా దగ్గర ఏడుందయ్యా, నేనే వాళ్ళ మీద ఆధారపడి మా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాను, నా వల్ల కాదంది, పెద్దల మాట దగ్గరిస్తే పనిష్మెంట్ ఉండదు అని చెప్పారు. సరే ఆలోచించుకొని చెప్తామన్నారు. ఇంట్లో అడిగింది అమ్మాయి, అంత డబ్బు ఒకసారి మేము ఆడ తెచ్చిస్తాం, మా వల్ల కాదన్నారు, మేము ఈలేమని చెప్పాను. ఈలేమంటే పెద్దల మాట దగ్గరించారు కాబట్టి మిమ్మల్ని గామ పరిష్కారం చేస్తాము అని చెప్పన్నారు. సరే నేనే తర్వాత ఈమె వెళ్ళి భర్తతో వాళ్ళు వేరే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంటుంటే భర్త నేరుగా వెళ్ళి అమ్మాయి మాట్లాడుకుంది, మాట్లాడుకుంటే రమ్మంటే నాదేం లేదు పెద్దలను మాట్లాడమంది. మళ్ళీ పెద్దల దగ్గరికి వెళ్తే మేము అడిగింది చేయలేదు కదా మీరు కాబట్టి మిమ్మల్ని అప్పుడు ఆ రోజే మిమ్మల్ని బహిష్కరిస్తున్నామని చెప్పని భారీ స్థాయిలో షామినాలు వేసి మందు బాటిల్ పెట్టుకొని మైకులో గుడికి సంబంధించిన మైకులో తీసుకొని పెద్ద పెద్దగా వీళ్ళని ఈ కుటుంబాల్ని ఈ 13 కుటుంబాల్ని వెళ్ళేస్తున్నాం, వీళ్ళకి ఎవరు నీళ్ళు ఇవ్వటం లేదు, కొట్లు అంగట్లో సరుకులు ఇవ్వడానికి లేదు, ఏమి చేయడానికి లేదని చెప్పి అన్నారు. అంగన్వాడి పిల్లలను కూడా బయటికి నెట్టేసిన పరిస్థితి. అదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. మళ్ళీ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి చెప్పినా మళ్ళీ ఈ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ఎస్ఐ వాళ్ళకి ఈ సంస్కృతి ఉంది, ఈ ఆచారం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడే తెలుసుకుంటారు, మీరు ఊళ్ళో తెలుసుకోండి అని చెప్పారు. మళ్ళీ వీళ్ళు ఊళ్ళోకి వెళ్తే మా మీద మీరు కంప్లైంట్ చేస్తారా, కాబట్టి మీరు అందరూ కాళ్ళ మీద పడాలి, అప్పటికి పెద్ద ఆయన 60 సంవత్సరాలు అయిన 5 సార్లు కాళ్ళ మీద పడ్డాడు,
కాళ్ళ మీద పడాలి, మనిషికి 50 రూపాయలు కట్టాల్సిందే, మేము ఈ ఫోటోలు తీయాల్సిందే, పోస్టర్లు వేయాల్సిందే, దీనిలో రాజు ఏం లేదు, దీనికి ఇష్టమైతే రండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంక ఈ ఆటవిక సంస్కృతిని ఇంత దారుణంగా మరి ఒక ఎస్ఐ సమర్థిస్తడం అంటే చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి అందుకని మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకొద్దాం. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించాలి, కానీ కుటుంబాలు సాంప్రదాయాలు ఇంకా సాంప్రదాయం ప్రకారం పనిచేస్తానికి ఎస్ఐ ఉద్యోగం ఎందుకు? పెద్దలే చేసుకుంటారు కదా, వాళ్ళు కంట్రోల్ చేయలేమంటాడు ఎస్ఐ, కంట్రోల్ చేయలేని చేయగలిగిన ఎస్ఐ వస్తాడు కదా నీ చేత కాకపోతే. కాబట్టి ఆఫీసర్లు ముందు చట్టాన్ని చదవాలా, చట్టాన్ని తెలుసుకోవాలా. ప్రతి కులానికి ఒక సంస్కృతి ఉంటుంది, కులానికి ఒక కట్టుబాటు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇవన్నీ అధిగమించినప్పుడే చట్టం దగ్గరికి వచ్చేది ఎవడైనా. ఇది మానవ హక్కులు, పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన. ఈ మానవ హక్కుల ఉల్లంఘనకి ప్రధాన కారకుడు ఆ ముత్తుకూరు ఎస్ఐ అవుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది పరిష్కరించకపోతే ఇది పెద్ద ఉద్యమం అవుతుంది, ఇది చట్టం కల్పించిన వెసులుబాటు ఇది. అంతేగాని చట్టంలో లేనిది కాదు, ఏ ఉద్యోగస్తున్నా చట్ట ప్రకారం ఉద్యోగం చేయాలి, కానీ ఎవరో పెద్దలో లేకపోతే ఇంకో రకంగో వాటాల కోసం ఉద్యోగం చేయకూడదని చెప్పని తెలియజేస్తూ, దీన్ని కలెక్టర్కి ఇప్పుడు కలెక్టర్ గారిని కలుస్తాం. కలెక్టర్ గారి దగ్గర మళ్ళీ ఇదే అధికారులు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. మొన్న కలెక్టర్ గారు చెప్తే వినలేదు, మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి మేము నేరుగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, సీఎం గారిని కలుస్తాం. వీళ్ళు అక్కడే ఆమరణ నిహారదీక్ష చేస్తామంటున్నారు, సీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ తెలుస్తాం. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు, ఫోన్లో ఎమ్మెల్యే గారి వాళ్ళ బాబు గారికి చెప్పినట్టున్నారు, ఫోన్లో చెప్తే మాట్లాడదామని చెప్పి అని అన్నారంట అని సమాచారం ఉంది. మరి అది ఏమనేది తెలియాలి. నా పేరు సువార్తమ్మ, మాది ముతుకూరు మధురానగర్ గ్రామం. మాది మమ్మల్ని 13 కుటుంబాలు మమ్మల్ని వెలివేస్తున్నారు. మేమేం తప్పు చేశామని మమ్మల్ని వెలివేసి మమ్మల్ని అనేక విధాలుగా మమ్మల్ని బాధ పెడుతున్నారు, హింస పెడుతున్నారు. మమ్మల్ని బయటకు రానివ్వకుండా, త్రాగునీటికి స్కూళ్ళు వసతి లేకుండా అడుగు పెడితే మేము భయపడుతున్నాము. అనేక విధాలుగా మమ్మల్ని హింసిస్తున్నారు. మా గ్రామం అంతా మా పైకి వచ్చి మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నారు, అందరూ మా పైకి వచ్చేస్తున్నారు. మమ్మల్ని మీరే మమ్మల్ని రక్షించాలా. మేము శనివారం దినం మేము ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. వచ్చి ఆయన ఆదేశం మేరకు ఆయన ఎంఆర్ఓ దగ్గరికి పంపించారు. ఆయన మా ఎస్ఐ డిఎస్పి దగ్గర వాళ్ళని పిలిపించి వాళ్ళు అక్కడ మధ్యస్థం చేశారు. చేసి వాళ్ళు మేము మళ్ళీ గ్రామంలో వాళ్ళ కుల చట్టం ఉంది, వాళ్ళు గ్రామంలోనికే వెళ్ళి చేసుకుంటారండి. మమ్మల్ని మళ్ళీ అక్కడ పంపించి మమ్మల్ని గ్రామానికి నిన్న ఉదయాన్నే మమ్మల్ని పిలిచి మమ్మల్ని వాళ్ళకి సాక్షాత్కారం మేము 10 సార్లు నమస్కారం చేసి వాళ్ళకి క్షమాపణ కోరి మాకు ఇంకా మాకు 50,000 జరిమానా వేస్తారని వేయాలని వాళ్ళందరూ మమ్మల్ని అనేక విధాలుగా మమ్మల్ని ఖండిస్తున్నారు. మా పోస్టర్లో తీసి మా పోస్టర్లు అంత అంటిస్తారంట. మీరు ఇంత తప్పు చేశారు, మిమ్మల్ని బహిష్కరించి ఇంకనూ మిమ్మల్ని హింసిస్తామని మాకు అనేక విధాలుగా మమ్మల్ని అనేక విధాలుగా బెదిరిస్తున్నారు. మా పిల్లల్ని ఆంగటకు కూడా వెళ్లకుండా ఇది చేస్తున్నారు. మమ్మల్ని మీరు ఈ సమస్య మీరు పరిష్కరించాలని, ఈ సమస్య పరిష్కరించకపోతే మేము రోడ్లలోకి వచ్చి మేము పెట్రోల్ పోసుకొని తగలబడి చనిపోతాము. ఈ సమస్య మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. అత్త కూతురు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భర్త విషయంలో గొడవ జరిగి మమ్మల్ని అతను బెట్టింగిలాడి 30 లక్షలు పోగొట్టి అతను వెళ్ళిపోయి 6 నెలల క్రితము మళ్ళీ అతని మీద కంప్లైంట్ వచ్చి ఊరికి సమాచారం వచ్చి వాళ్ళు మా అత్తోళ్ళని పిలిపించి మీరు 4 లక్షలు కడితే మీ అల్లుడు మీకు వస్తాడని చెప్పి మమ్మల్ని కట్టకపోతే మిమ్మల్ని గ్రామంలో నుండి బహిష్కరిస్తామని మమ్మల్ని వెలివేస్తున్నారు. దానికి కారణంగా మేము ఈ విధంగా మేము మమ్మల్ని అన్ని విధాలా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం
నైపుణ్యం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.